మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. ఎన్నిసార్లు ఎంతమంది చెప్పినా మనకి కొన్ని డౌట్స్ ఉంటాయండి, అన్డౌటెడ్లీ డౌట్స్ ఉంటాయి. ఇందులో ఈవెన్ న్యూమరాలజిస్టులకు కూడా వచ్చే డౌట్ ఏమిటి అంటే, డేట్ ఆఫ్ బర్త్కి ఏ పేరు పెట్టాలి? మేబీ ఇది మిలియన్ డాలర్స్ క్వశ్చన్ కూడా అయి ఉండొచ్చు. అంటే ఒక డేట్ ఆఫ్ బర్త్కి మనము ఇది బాగుంటుంది, ఈ నెంబర్ బాగుంటుంది, మీకు ఈ నెంబర్ కలిసి వస్తుంది అది చెప్పడానికి కొన్ని బేసిక్స్ ఉంటాయండి. ఆ బేసిక్స్ని ఫాలో అయినప్పుడు నాకు చాలాసార్లు వచ్చింది 1కి 6, 8కి 1, 4కి 1, 7కి 1. కొన్ని సందర్భాల్లో వాళ్ళ సక్సెస్ని కానివ్వండి, వాళ్ళ లైఫ్ని కానివ్వండి, కొంత మనం మీటరైజ్ చేసి చూసినప్పుడు 7కి 2 చాలాసార్లు కనపడింది. ఇలా కనపడినప్పుడు మనము ఒక లైన్కి ఫిక్స్ అయిపోలేము. 7కి 2 పెట్టేయచ్చు, 2కి 7 ఇచ్చేయచ్చు అనలేమండి, చెయ్యలేము కూడా. చాలామంది 2లో పుట్టిన వాళ్ళకి 7లో వివాహం కాలేదు, ఈవెన్ వాళ్ళ లైఫ్ పార్ట్నర్లు కూడా 7లో లేరు. లేదా 2లో పుట్టిన వాళ్ళకి 7 కాలేదు. చాలా ఉన్నాయి ఇలాంటి దృష్టాంతాలు. అలాగే 1కి ఫ్యామిలీ 4, 7లో ఉండాలి అని మనం అనుకుంటాము, అది కూడా ఒక్కొక్కసారి కుదరదండి. ఏమిటి ఇదంతా? ఎందుకు ఇన్ని వైవిధ్యాలు అంటే, ఒక డేట్ ఆఫ్ బర్త్లో, అఫ్కోర్స్ ఇది నేను చాలాసార్లు చెప్పిన విషయమే అయినప్పటికీ మళ్ళీ చెప్తున్నాను, ఒక డేట్ ఆఫ్ బర్త్లో మీకు 24 గంటలు ఉన్నాయి. ఉదయం 7 గంటలు, సాయంత్రం 7 గంటలు ఒకే లెక్కలో అయితే మీకు నెంబర్స్ రావు. ఒకే లెక్కలో అయితే మీ జీవితం తాలూకు లెక్క రాదు. ఆ మాటకి వస్తే 7 గంటలకి ఒక లెక్క ఉంటే ఉదయం, అదే 7:30కి మారిపోతుంది. న్యూమరాలజీలో చాలా ఇంపార్టెంట్ అంటే క్యాలిక్యులేషన్స్కి బేస్మెంటు అనేది పుట్టిన ఊరండి. మేబీ మనం కూడా రీసెర్చ్ చేసినప్పుడు, నేను ఒక డేట్ ఆఫ్ బర్త్ని తీసుకొని అదే డేట్ ఆఫ్ బర్త్ని నేను స్టేట్స్లో ఒక ప్లేస్ని తీసుకుని వేసినప్పుడు, ఇండియాలో ఒక ప్లేస్లో వేసినప్పుడు, లేదా ఇండియాలోనే సిటీస్లో ఇది హైదరాబాదు అది కలకత్తా అనుకుంటే అలా వేసినప్పుడు నాకు కనపడిన విషయం మ్యాచే కాలేదండి. మ్యాచ్ కానప్పుడు ఏం చేస్తాం? కళ్ళు మూసుకొని మీరు 2వ తారీఖున పుట్టారా, మీ లైఫ్ ఇలా ఉంటుందని చెప్పలేం కదా. కొన్ని లెక్కలు ఉంటాయండి, కొన్ని లెక్కలు ఉంటాయి. ఒక 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి, 147, 268, తర్వాత 39 ఉన్నాయండి కొన్ని లెక్కలు. కానీ ఈ లెక్కల మీద ఈ 24 గంటల్లో పుట్టిన వాళ్ళు లేదా రకరకాల ప్లేసుల్లో పుట్టిన వాళ్ళని నేను గమనించడం జరిగినప్పుడు చాలా డిఫరెన్స్ వచ్చింది. వచ్చినప్పుడు నేను మీకు 1కి 3, 9 లక్కీ నెంబర్స్ అని ఎలా చెప్పమంటారు, 1కి 1, 10, 19, 28 లక్కీ డేస్ అని నన్ను ఎలా చెప్పమంటారు, 1కి ఆదివారం కలిసి వస్తుందని ఎలా చెప్పమంటారు? పోనీ అలా చెప్పి మిమ్మల్ని మోసం చేయమంటారా, నేను మిమ్మల్ని అడుగుతున్నానండి, మిమ్మల్ని మోసం చేయమంటారా? మీరు పర్మిషన్ ఇస్తే నేను చేస్తాను. మీరందరూ నాకు పర్మిషన్ ఇవ్వండి, 1కి లక్కీ నెంబర్స్ 1, 10, 19, 28 అని చెప్తాను. కానీ అది లెక్క కాదు, అలా చెప్పేది న్యూమరాలజీ కాదు. కాబట్టి నిజమేనండి, నిజం వినటానికి చాలా నిష్ఠూరంగా ఉంటుంది కదా, చెప్పాల్సి వస్తుంది. సో ఇంతవరకు నా వెనక ఉండి నన్ను ప్రోత్సహించిన వాళ్ళు కావచ్చు, ఒక చిన్న మిస్టేక్ని కూడా నా దృష్టికి తీసుకురావాలని తప్పించిపోయే అభిమానులైనా కావచ్చు, నేను ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి ప్రతి విషయంలో అనేది మీరు చెప్పకనే నాకు చెప్తూ ఉంటారు. మరి మీ అందరి అభిమానం కావచ్చు, నేను పర్ఫెక్ట్గా ఉండాలనే కోరిక వల్ల కావచ్చు, నేను ఎప్పుడు కూడా అయితే ఇది కూడా చేద్దామా ఇలాంటివి నేను చెప్పలేకపోతున్నాను. సో ఒక డేట్లో పుట్టిన వాళ్ళ లైఫ్లు ఇలా ఉంటే, 1 నిమిషంలో పుట్టిన వాళ్ళ లైఫ్లే తేడాగా ఉంటే, జనరల్గా చెప్పటం వల్ల మనకి జరిగేది ఏం ఉండదు. ఒక చిన్న సినాప్సిస్ మాత్రమే ఇది. ఎందుకు వైబ్రేషన్స్ అనేవి నేను తీసుకున్నాను, వైబ్రేషన్లోనే నేను క్యాలిక్యులేషన్ చేస్తాను అనేది
మీతో పంచుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.